బతుకమ్మ పండుగ తెలంగాణ ఆచార సంప్రదాయాలకు ప్రతీక. ఆడబిడ్డలాగా ఆత్మగౌరవాన్ని చాటే పూల వేడుక అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి అన్నారు. పురపాలక సంఘ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో సతీమణి లక్ష్మీ ప్రసన్నతో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. బతుకమ్మలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దసరా పండుగ అంటేనే ఆటపాటలతో ఇంటిల్లిపాది జరుపుకునే వేడుక అని ఎమ్మెల్యే వివరించారు. కొన్ని వందల ఏళ్లుగా ఈ సంప్రదాయాన్ని తెలంగాణలో ఎంతో ఘనంగా నిర్వహించుకుంటున్నామని తెలిపారు. దసరా పండుగ అంటేనే బతుకమ్మ ఆటలు, బతుకమ్మ పాటలు. ఇది మన సంస్కృతిలో భాగమైంది. కొన్ని వందల సంవత్సరాల నుంచి మన ఆడబిడ్డలు దసరా సందర్భంగా బతుకమ్మను కొలుచుకుంటూ ఆటపాటలు చేయడం మనం చూస్తూ ఉన్నాము. ఆ సంస్కృతి కొనసాగింపుగా ఈరోజు మహబూబ్నగర్ పట్టణంలో కూడా ఆడబిడ్డలందరూ కూడా మంచి వాతావరణంలో బతుకమ్మ పండుగను జరుపుకోవాలి అని చెప్పి మొట్టమొదటిసారిగా ఈ జూనియర్ కాలేజ్ గ్రౌండ్స్లో మున్సిపాలిటీ చైర్మన్ గారి ఆధ్వర్యంలో, కౌన్సిలర్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా చేయడం జరుగుతూ ఉంది.